हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी वंटिल्लु। ई रोजु जूसीगा टेस्टीगा वेट चिल्ली चिकेन एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थालु बोनलेस चिकेन 300 ग्रामुलु, एग् ఒకటి, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 3, క్యాప్సికం 1, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు 5, చిన్నగా కట్ చేసుకున్న అల్లం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి, ఆయిల్, షుగర్. తయారీ విధానం: ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బోన్లెస్ చికెన్ ని ఒక బౌల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపండి. దీనిలో ఎగ్, టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్స్ మైదా పిండి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి 1/2 గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ను వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్ వాటర్లో 1 టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్స్ సోయా సాస్, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 టీ స్పూన్స్ టమాటో సాస్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. తరువాత స్టవ్ పై కడాయి పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అల్లం, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి కొంచెం సేపు వేయించి తరువాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉల్లిపాయ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ, క్యాప్సికం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే తినడానికి బాగుంటుంది. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న లిక్విడ్ ½ టీ స్పూన్, షుగర్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకోండి. కడాయిలో ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత చికెన్ వేసి జ్యూస్ బాగా దగ్గరగా వచ్చే వరకు కలుపుకోండి. చివరిగా మరికొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడిగా జ్యూసీగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయిందండి. చూసారుగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.